ప్రభాస్ జన్మదిన వేడుకల సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైసీపీ అధికార ప్రతినిధి మేడపాటి శర్మిలారెడ్డి ఆధ్వర్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం స్థానిక కోటగుమ్మం సెంటర్ పుష్కరాల రేవు వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ లంక నరేష్ ఆధ్వర్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ అధికార ప్రతినిధి మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి శర్మిలారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడపాటి శర్మిలారెడ్డి మాట్లాడుతూ ప్రభాస్ ఎంతో విలక్షణమైన ప్రతిభావంతుడైన నటుడని, ఈశ్వర్ సినిమా నుండి తన కెరియర్ ప్రారంభించి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక వైవిధ్యమైన స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. బాహుబలి ద్వారా దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారని కొనియాడారు. నటనలోనే కాకుండా దానగుణంలో సైతం ప్రభాస్ ముందుంటారని, కరోనా సమయంలో 3 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి విరాళమిచ్చారని, అలాగే ఇటీవల వరదలకు తన వంతు సహాయంగా 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారని, నటనతో పాటు మంచి మనసున్న ప్రభాస్ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మరి హీరో ప్రభాస్ మరి జన్మదిన వేడుకలు మరి లంక నరేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు పుష్కర్ ఘాట్లో జరగడం చాలా ఆనందకరంగా ఉంది. మరి మరి ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి, ఎందుకంటే ఒక ఈశ్వర్ సినిమా నుంచి స్టార్ట్ చేసి బికాజ్ ఆ రోజుల్లో ఒక సామాన్య హీరో కింద వచ్చి మరి మరి వర్షం సినిమా నుంచి అమ్మాయిల ఫ్యాన్స్ ఎంతోమంది ఆయనకి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మరి బాహుబలి 1, బాహుబలి 2 సినిమా చూస్తే చాలా హిస్టారిక్ మూవీ కింద, అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో మరి బ్లాక్ బస్టర్ క్రియేట్ చేసిన మరి ఏకైక మూవీ మరి బాహుబలి 1 అండ్ 2. అదేవిధంగా మరి ఉదార స్వభావానికి మంచితనానికి మరో పేరు మరి ఈరోజు యాక్టర్ ప్రభాస్ గారు. మరి మన కరోనా టైంలో కూడా మరి ఆయనే ముందుకొచ్చి 3 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం, అదేవిధంగా మన ఫ్లడ్ టైంలో కూడా మరి 1 కోటి రూపాయలు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి మరి 2 కోట్లు మరి విరాళాలు ఇవ్వడం, మరి ఇది ఒక రియల్ ఇన్స్పిరేషన్ అండి. బికాజ్ ఎంతోమంది హీరోలు ఉంటారు సంపాదించుకుంటారు, కానీ తనదైన శైలిలో ఎప్పుడు ఏ కష్టం ఉన్నా మరి ఏం రెబల్ స్టార్ మరి ఈరోజు ప్రభాస్ గారు మరి ముందుకొచ్చి ఎక్కడ కష్టం ఉన్నా సరే మరి ఆయన ముందుకు రావడం, ఆయన పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటారు, ఇవన్నీ ఏంటంటే టీవీలో మనం చూసాక మనకు అన్నీ కూడా తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా మరి స్థానికంగా ఉన్న మరి ఏంటి ప్రభాస్ ఫ్యాన్స్ మరి ఎవ్రీ ఇయర్ కూడా మరి ముందుకు వచ్చి ఇంత మంచిగా మరి పుట్టినరోజు వేడుకలు చేస్తున్న వాళ్ళకి అభినందిస్తుంది. మరి మరి భగవంతుడు మరి ఇంకా మంచి మంచి సినిమాల్లో ఇంకా ముందు ఇంకా మంచి స్థాయికి, ఎందుకంటే ఈరోజు హాలీవుడ్లో ఒక హీరో అంటే ఒక ఆంధ్ర హీరో ప్రభాస్ ఎంతో మంచి పేరు, సో హాలీవుడ్ స్థాయికి వెళ్ళి మరి ఇంత మంచి పేరు తెచ్చుకున్నాయనే వారు భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యం అదేవిధంగా ఇంకా మంచి బ్లాక్ బస్టర్ మూవీస్తో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో లంక నరేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందన. లేదా మేడం మీకు అక్కలేదా? రావాలి దుర్గా, మీకు కోరుకోమందరు దుర్గా అల్లే ఫోనా ఇంటి దగ్గర ఫోన్ మేము బయటికి తీసుకొస్తే పర్లేదు నేను చెప్తాను వెళ్ళి సరే.